హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నాగార్జున మాట్లాడుతున్నాను, నాగార్జున డెవలపర్స్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ వెస్ట్ ఫేసింగ్ గల ఈ హౌస్ 165 గజాల్లో నిర్మించారండి. చూడండి, పెద్ద హాల్ అంటే స్టార్టింగే గెస్ట్ హాల్ ఉంటుందండి. ఆ గెస్ట్ హాల్ కూడా చాలా పెద్దది ఉంటుంది. ఈ గెస్ట్ హాల్ని దాటుకుని మనం కొంచెం ఎదరికి వెళ్తే మెయిన్ హాల్ వస్తుంది. చూసారా మెయిన్ హాల్ ఎంత పెద్దదో. ఈ మెయిన్ హాల్ గురించి చెప్తాను. ఈ మెయిన్ హాల్ పక్క నుంచి మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. లెఫ్ట్లోని రైట్లోని బెడ్రూమ్స్ ఉంటాయి. బెడ్రూమ్ సైజులు కూడా చూడండి, చాలా విశాలవంతంగా ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయండి బెడ్రూమ్ సైజులు. ఈచ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అంతా సిపివిసి కన్స్ట్రక్షన్తో జరిగిందండి. ఇది సిపివిసి విండోస్ అండ్ మెస్ డోర్స్ ఉన్నాయండి. బాత్రూమ్ డోర్ చూడండి, లోపల ఏదో సీలో ఉన్నట్టుగా టైల్స్ డిజైన్గా పెట్టండ్రు. కిందనేమో మార్బుల్ టైల్స్ అండి ఇవి. ఆ టైల్స్ కూడా ఇంపోర్టెడ్ టైల్స్ అండి అవి. అవి మామూలు టైల్స్ కాదు, ఇంపోర్టెడ్ టైల్స్, 2x4 సైజ్ టైల్స్ అవి. డోర్స్ కూడా మంచి కాస్ట్లీ డోర్స్ వేసారండి. ఈ బెడ్రూమ్ చూడండి, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కో టైప్ వాల్ సీలింగ్ ఇచ్చారు. ఓన్లీ కబోర్డ్స్ మాత్రం లేవు దీనికి. సిపివిసి అంటే యూపీవీసీ అనే విండోస్ ఉంటాయి. ఆ విండోస్లో కూడా ఇవి మళ్ళీ టేక్ వుడ్ డిజైన్ తలపించేటట్టు ఆ యూపీవీసి విండోస్ పెట్టారండి. దీనిది అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడా ఉంటుంది. ఈ 2 బెడ్రూమ్స్ చూసారు కదా, మొత్తం వాల్ సీలింగ్, లైట్స్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. బట్ ఇది వచ్చి నడకుదురు గ్రామంలో ఉందండి. మీకు ఈ లోపల నుంచి హాల్లోకి వచ్చారు కదా, హాల్లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి, లైటింగ్స్ చాలా బాగుంటుంది. హాల్ కూడా చాలా పెద్ద సైజ్ అండి, బాగా పెద్దది. అంటే ఇది 30x53 వస్తుందండి సైజ్. అంటే లోతు ఎక్కువ ఉందండి, దానివల్ల మీకు పెద్ద సైజ్ హాల్ వచ్చింది. ఈ కిచెన్ చూడండి ఎంత బాగుందో. కిచెన్ సైజు కూడా చాలా పెద్దది ఇచ్చారు. తర్వాత స్టోర్ రూమ్ పైన, కిచెన్ పైన చూడండి, చాలా పెద్దది ఉంటుందండి. అంటే సామాన్లు అవి పెట్టుకోవడానికి బాగా పెద్దది ఉంటుంది. వెనకాల వస్తే వాష్ ఏరియా మాత్రం చాలా పెద్దది ఉంటుంది. ఈవినింగ్ టైం గడపడానికి అది కూడా చాలా బాగుంటుంది, కూర్చోవడానికి సరదాగా. మంచి వెంటిలేషన్ వస్తుంది చూడండి. చుట్టూ ఇదంతా లేఅవుట్ అన్నమాట. ఈ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిందే ఈ బిల్డింగ్. అంటే డైరెక్ట్ ఓనర్ గారే దీన్ని సేల్ పెట్టారు. ఆల్రెడీ వాళ్ళు బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తే స్టార్టింగ్లో ఆఫింగ్ చేసుకుని వాళ్ళు సొంతంగా కట్టించుకున్నారండి ఈ ఇల్లు. మొత్తం అన్ని మార్బుల్స్ కానీ, అదే కింద టైల్స్ కానీ, ఈ పార్కింగ్ టైల్స్ కానీ. చుట్టూరు తిరగడానికి కూడా స్పేసెస్ చాలా పెద్దగా ఉంటుంది. అదే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టిండ్రు అనుకోండి, చుట్టూ తిరగడానికి ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. ఇదేంటంటే ఇండివిజువల్ హౌస్ వీళ్ళు ఉండడానికి అన్నట్టు కట్టుకున్నారు కాబట్టి మీకు చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి. ఈ ఫ్రంట్ చూడండి, ఈ గేట్ కూడా చాలా బాగుంటుంది. రోడ్డు కూడా 40 అడుగుల రోడ్డు అండి. ఇల్లు చూసారా ఎలివేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఈ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కింద నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. జై హింద్.